సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకుంటే ఐడిబిఐ బ్యాంక్ నుంచి అయితే అసిస్టెంట్ పోస్టులకు అనేది నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి 15 సెప్టెంబర్ అదే ఈ మంత్ 15 అయితే విడుదలయ్యింది. ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసుకున్నాం. మీరు నా ఛానల్కి ఇంకొత్తగా అయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఇలాంటి అప్డేట్స్ నేను అనేది మళ్ళీ మళ్ళీ తీసుకొస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఐడిబిఐ నుంచి అయితే అసిస్టెంట్ బ్యాంక్ పోస్ట్ బ్యాంక్లో అసిస్టెంట్ పోస్టులకు అనేది నోటిఫికేషన్ వచ్చేసి 15 సెప్టెంబర్ అయితే విడుదలయ్యింది. సో ఇక్కడ చూసుకుంటే వేకెన్సీస్ అనేవి మన సౌత్ అండ్ వెస్ట్ జోన్స్ అన్ని జోన్స్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే మనం తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కూడా అనేది వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఐడిబిఐ నుంచి అయితే వేకెన్సీస్ టోటల్గా వచ్చేసి 600+ వేకెన్సీస్ అనేవి ఉన్నాయని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినారు. సో ఇక్కడ చూసుకుంటే టోటల్గా 600 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్ మీరు అప్లై చేయడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. సో మీరు ఏదైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 25 ఇయర్స్ ఉండాలని వాళ్ళు మెన్షన్ అయితే చేసినారు. సో ఒకవేళ మీరు ఆ ఏజ్ కేటగిరీలో ఫిట్ అయితే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం కూడా వాళ్ళు అనేది పోస్టులు అనేది విక్రయించినారు. సో దాదాపుగా చూసుకుంటే అరౌండ్ 50 పోస్టులు ఉన్నాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి అయితే ఉన్నాయి వాళ్ళ యొక్క కేటగిరీలో. సో ఇంకా డీటెయిల్గా చూసుకుంటే సో ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్ అంటే 30 సెప్టెంబర్ కల్లా అయితే మీరు ఈ యొక్క పోస్టులకు అనేది నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. దాని తర్వాత అనేది అప్లికేషన్ ఫామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 20, 2023 వచ్చే మంత్ 20 కల్లా అయితే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి అనేది ఓన్లీ ఒకటే ఒక ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్. మిగతా బ్యాంక్ ఎగ్జామ్ లెక్క ప్రిలిమ్స్ మెయిన్స్ అనేవి లేవు. ఓన్లీ ఒక 1 ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ క్రాక్ చేస్తే మీరు ఈ జాబ్లో అయితే చేరొచ్చు. సో ఓకే, మిగతా డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ 31 అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్ విల్ బి ప్రిఫర్డ్. సో ఒకవేళ మన తెలుగు ప్రజలు ఉన్నా కూడా మా రీజనల్ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి తెలుగు. సో మీకు తెలుగులో ప్రొఫిషియన్సీ ఉంటే కూడా చాలా మంచిది. సో తెలుగు రావడం కూడా మాకు ఇక్కడ యూస్ఫుల్ అనేది ఉంది. ఇంత మిగతా డీటెయిల్స్ చూసుకుంటే సో వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేసినారు. సో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఆర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఉంటే ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ ఒకవేళ మీకు ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ బెంచ్ డిసేబిలిటీ ఉంటే వాళ్ళకి అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేసినారు. మిగతా డీటెయిల్స్ చూసుకుంటే సో ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్ మీరు అప్లై చేయాలంటే ఎస్సీ ఎస్టీ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి అయితే 200 రూపీస్ ఫీజు, తర్వాత ఓసీ ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 1000 రూపీస్ ఫీజు అనేది వాళ్ళు మెన్షన్ చేసినారు. సో ఈ యొక్క ఫీజు అనేది మీరు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి డాక్యుమెంట్స్ జనరల్గా ఈ వెబ్సైట్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ అప్లై చేయాలంటే https://www.idbibank.in. సో ఎట్లా అయితే ఈ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను. సో దట్ మీరు వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ మెన్షన్ చేస్తే నాన్ రిఫండబుల్ ఫ్రెండ్స్. అదే ఒకసారి మీరు పేమెంట్ పెడితే మళ్ళీ ఒకవేళ మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా మీకు అమౌంట్ అనేది రిఫండ్ అవ్వదు. సో డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లై చేయడానికి మీకు 10th + 12th డాక్యుమెంట్స్ అప్లై చేయాలి. ప్లస్ హైయర్ స్కూల్ అండ్ డిగ్రీ మార్క్షీట్స్ అనేవి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ప్లస్ దాంతోపాటుగా మీరు ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ ఉన్న మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ పరంగా చూసుకుంటే ఎగ్జామ్ అనేది ఒక్కటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అందులో అయితే 4 సెక్షన్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో బేసిక్గా ఇక ఇది చూసుకుంటే రీజనింగ్ సెక్షను. ఇందులో 60 క్వశ్చన్స్, 60 మార్క్స్, అంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీషు. ఇందులో 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 40 మార్క్స్కి. సేమ్
క్వశ్చన్కి 1 మినిట్ 1 మార్క్, అలాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అవేర్నెస్ మీద జనరల్ క్వశ్చన్స్, ఫ్రెండ్స్ బ్యాంకింగ్ రిలేటెడ్ జనరల్ క్వశ్చన్స్ ఏముంటాయో దాని మీద 60 మార్క్స్. టోటల్ చూసుకుంటే 200 మార్క్స్, 2 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఎగ్జామ్ మీరు క్రాక్ చేస్తే నెక్స్ట్ అనేది పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఎటువంటి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎక్స్ట్రా ఎగ్జామ్ ఉండదు. సో ఓన్లీ ఒక్కటే ఒక ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ మీరు క్రాక్ చేస్తే జాబ్లో ఉంటారు. ఇక్కడ చూసుకుంటే పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అని ఇచ్చారు, అంటే ఈ యొక్క ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక ఆన్సర్ మీరు తప్పుగా వేస్తే 1/4 మార్క్ అనేది కట్ చేస్తారు, అంటే మీరు ఒక రసుగా ఒక నాలుగు ఆన్సర్లు తప్పుగా రాస్తే మీకు అనేది 1 మార్క్ అనేది కట్ అవుతుంది. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఐడిబిఐ బ్యాంక్ నుంచి జనరల్గా అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితే 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఈ యొక్క బ్యాంక్ పోస్ట్కి అయితే ఓన్లీ 1 ఎగ్జామ్. ప్లస్ పోస్టులు కూడా దాదాపుగా 600 ఉన్నాయి. సో ఎవరు కూడా మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై.